ప్రస్తుత తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు అలాగే మాజీ మంత్రివర్యులు అయినటువంటి కొల్లి రవీంద్ర గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఎన్నికల సమయంలోనే బీసీ కులగణన చేపట్టడం అసలు ఏమై ఉండొచ్చు? ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. 5 సంవత్సరాలు కనీసం ఈ బీసీ కులగణన చేయాలి. ఇది అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్. అనేక రాష్ట్రాలు కూడా, ఒరిస్సా కానీ తమిళనాడు కానీ అనేక రాష్ట్రాల్లో, జార్ఖండ్ కానీ, ఈ రాష్ట్రాలను కూడా తీర్మానం చేసినాయి. 2014 తెలుగుదేశం పార్టీ కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. ఎందుకంటే ఈ కులగణన జరగాల్సిందంతా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. దానికి మరి సహకరించడానికి అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చినా, మరి రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం మాట్లాడలేదంటే మరి ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. అదే కాకుండా మరి మాయావతి గారు కానీ, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ, అఖిలేష్ యాదవ్ కానీ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. కనీసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు 30 మంది పార్లమెంట్ సభ్యులను ఉండి 25 మందిని నేను కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉంచుతాన్న వ్యక్తి, కనీసం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వంకి ప్రశ్నించడం కానీ అడుగుతాం కానీ జరగల. కానీ ఇవాళ కేవలం ఓటమి భయం పట్టుకుని హడావిడిగా ఇప్పుడు కులగణన చేస్తావు, 2 నెలల ముందు చేస్తావు అన్నాడు. అది కూడా వాలంటీర్లతో. ఇవాళ ఏదైనా ఒక చట్టబద్ధతగా జరగాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి టీచర్స్ కానీ, ఒక బాధ్యత కలిగినటువంటి ఎంప్లాయీస్ ఈ కార్యక్రమం చేపిస్తారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాలంటీర్లు అంటే వైఎస్ఆర్ కార్యకర్తలు అని చెప్పినటువంటి వాలంటీర్లతో ఈ కార్యక్రమం చేపిస్తామంటే వాళ్ళ అనుమానాలకు తావిస్తాం. ఇవాళ వాళ్ళు అన్ని వివరాలు కూడా తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ ఆస్తుల వివరాలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, వాహనాల గురించి అడుగుతూ ఉన్నారు, బాత్రూమ్ల గురించి అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా వీళ్ళకి తీసుకోవడం, ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్లు, ఇవాళ ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి సందర్భంలో చాలామంది అకౌంట్లో డబ్బులు కూడా మాయమైపోయినాయని కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా అమలాపురం మరి ఆ జిల్లాలో కూడా కంప్లైంట్లు వచ్చినాయి. కానీ ఈ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఎందుకనంటే ఇవాళ గతంలోనే 2014 మేము ఒక 5 తీర్మానాలని అసెంబ్లీలో పెట్టి పంపించాం. కనీసం ఒక్కసారి కూడా ఆ తీర్మానాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడు. ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని, 33% చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే ప్రమోషన్స్లో ఉద్యోగస్తులకి, బీసీలకి మరి రిజర్వేషన్ కల్పించాలని, ఇలాంటి కొన్ని ఒక 5 అంశాలను మేము ఆ రోజున తీర్మానం చేసి పంపిస్తే కనీసం వాటి గురించి ముఖ్యమంత్రి మాట్లాడరు. ఇప్పుడు హడావిడిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. 2 నెలలు ఇవన్నీ జరిగే కార్యక్రమాలైనా, ఎందుకంటే బీహార్లో చేశారు, సర్వే చేసినా అది చెల్లదని చెప్పి కోర్టు కూడా దాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఇదంతా కూడా మరి పబ్లిష్ చేయాలా? ఇవాళ ఏదైతే వివరాలు వీటి తీసుకున్నాయని కూడా పబ్లిష్ చేయాలి. దానికి సమయం పడుతుంది. ఇవాళ కేవలం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుని తద్వారా ఓట్లు తొలగించాలనో, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు చాలామంది ఓట్లు తొలగించేస్తా ఉన్నారు, ఒక పక్క ఓట్లు తొలగించాలనో, లేకంటే వాళ్ళకు ఉండేటువంటి భయపెట్టాలనో, రేపు ఎలక్షన్స్లో ఈ డేటా అంతా కూడా వాడుకోవాలనో వాళ్ళు ప్రైవేట్ యాప్లు పెట్టుకుని ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాడు. కాబట్టి ఒక విశ్వసనీయత లేదు దీని మీద. మాకైతే పూర్తి నమ్మకం లేదు. ఖచ్చితంగా దీన్ని ఎలా చేయాలి, ఖచ్చితంగా అమలు చేయాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చేస్తాం. సార్, వ్యూహం సినిమా ఇది గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. నిన్నటికి నిన్న యాత్ర 2 కూడా రిలీజ్ అయింది. అంతా రాజకీయంగా యథార్థ ఘటనలోనే చిత్రీకరించండి, చిత్ర యూనిట్ కూడా చెప్పడం, ఇది నిజంగానే సమంజసంగా ఉందనిపిస్తుందా ఈ యొక్క టీడీపీ వెర్షన్? ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి దుర్మార్గపు ఆలోచనలు అయినటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరుండరు. ఇతనికి కొంతమంది తోడయ్యారు, రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది నీచులు కూడా డబ్బుల కోసం కక్కుర్తిపడి దేనికైనా తెగించేటటువంటి వ్యక్తులు వాళ్ళు తయారయ్యారు. ఇవాళ అన్ని అబద్ధాలు క్లియర్గా కనపడుతున్నాయి. సొంత బాబాయ్ని హత్య చేశాడు, అతను హత్య చేసినటువంటి వ్యక్తిని ఎలా కాపాడుకుంటా ఉన్నాడో చూసాము. సొంత చెల్లె బయటకు వచ్చి అన్నీ చెప్తా ఉంది. ఇవాళ ఆ కుటుంబంలో ఎన్ని రకాలైన ఘోరాలు జరిగిన సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె వచ్చి బయటకు చెప్తా ఉంది. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పానో, లేకపోతే పోస్టర్లు వేసుకుని సిద్ధమని చెప్తేనో,
ఇతను ఓట్లు వేయడానికి ఎవరు కూడా సిద్ధం లేదు. ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి దింపుదామని ప్రజలు ఎదురు చూస్తాను. సార్, నందిగామ సురేష్ ఒక నిన్న ఒక ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు ప్రెస్ మీట్లో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ రావడానికి కారణం ఏమిటంటే ఇక్కడ నిధుల విషయం అలాగే అభివృద్ధి వీటిపై చర్చకైతే వస్తున్నారు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చారు ఇక్కడ? ఎందుకంటే ఇప్పటికే పొత్తుల్లోనే కొన్ని సర్వేల్లో కూడా పొత్తులు పెట్టుకున్నా సరే విజయం రాదు అనే కాన్సెప్ట్తోనే ఇక్కడ కాళ్ళవేళ పెట్టుకోవడానికే పెద్దలనే ఢిల్లీ పెద్దలకి ఇక్కడికైతే రావడం జరిగింది అన్న మాటలపై మీరేమంటారు? ఇప్పుడు నందిగం ఆయన నేను అడుగుతా, ఇప్పుడు మీకు మీ ముఖ్యమంత్రి ఏం గౌరవిస్తున్నారు చెప్పండి సురేష్ గారు. కనీసం ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారులో ఎక్కడ వేరే ఎస్సీలను కానీ బీసీలను కానీ ఎవరన్నా ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చునే పరిస్థితి ఉందా? ఇవాళ ఆయన సొంత సామాజిక వర్గాన్ని పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని అంతా కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి చూసి ఈ అమరావతి కళల రాజధాని అమరావతిని ఇవాళ సర్వనాశనం చేస్తే ఇవాళ మీరు సిగ్గు లేకుండా ఆయనకి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఓకే, మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాడు? మరి తెల్లారేటప్పుడు మీ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి కాళ్ళ మీద పడి ఆయన ప్రాధాయపడకుండా వెళ్ళాడా, లేకపోతే కాళ్ళు నాకు తగ్గ బూట్లు నాకు తగ్గ వెళ్ళాడా ఈ ముఖ్యమంత్రి? ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ. ఇవాళ పొత్తులు మాకు కొత్త ఏం కాదు, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేసినాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేవలం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా గురించి మాత్రమే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు డిఫరై బయటకు రావడం జరిగింది. కానీ ఎక్కడా కూడా స్వార్థం కోసం ఆయన వాడుకోలే. ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు 30 మంది ఎంపీలు ఇవ్వండి, ఈ రాష్ట్ర పాతిక మందిని నేను ఇస్తే ప్రధాని ధనలో ఉంచి నేను ప్రత్యేక హోదా తెస్తానన్నాడే. 31 మంది ఉన్నారు నీకు రాజ్యసభ సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ. ఏ రోజన్నా మీరు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా? నీ కేసుల గురించో, నీ బాబాయ్కి హత్య కేసులోనో, సిఐడి కేసుల గురించో, సిబిఐ కేసుల గురించో మాట్లాడుకున్నారు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏ రోజు లేదు. ఇప్పటికైనా మీరైనా కళ్ళు తెరవండి. ఆల్రెడీ కొంతమంది తెలిసి బయటకు వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు ఈ ముఖ్యమంత్రి యొక్క విధానాలు నచ్చక బయటకు వచ్చి బహిర్గతంగానే వాళ్ళు చెప్తూ ఉన్నారు వాస్తవ విషయాలను. ఖచ్చితంగా వీళ్ళు కూడా తెలిసే రోజు వస్తుంది, వెయిట్ చేద్దాం. సరే, పొత్తుల్లో భాగమైంది ఇంకా లిస్టు రాకపోవడంతో ఒక రాజకీయ చర్చ అయితే జరుగుతుంది. ఇంకా వైనాడు 175 మేము ముందుకు వెళ్తుంటే మా మీద అభ్యర్థులు మారుస్తున్న టీడీపీ అలాగే జనసేన నాయకులు విమర్శ అనేది కరెక్ట్ కాదు. ఏ రోజైతే ఒక టీడీపీ జనసేన పొత్తుల్లో భాగం అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తారో ఆ రోజే ఆ కార్యకర్తలు వాళ్ళ అధినేతల ఇళ్ళు తగలబెడతారంటూ నాని కొడాలి నాని చేసిన వ్యాఖ్యపై మీరే ఇప్పుడు చూస్తున్నాం కదా. ఒక్కో పార్టీకి ఒక విధానాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ విధానం వాళ్ళన్నీ కూడా కలిసి, ఎందుకంటే జనసేన కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు మాకు సపోర్ట్ చేస్తానికి, భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూసుకుని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని కూడా సముచిత స్థానం కల్పించాలి కాబట్టి అన్ని సామాజిక వర్గాలను కూడా బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఒక ప్లాన్ చేస్తాము. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వైకుంఠపాళి వాదిరిగా వాడుతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట వేయటం, మళ్ళీ వాళ్ళని అక్కడి నుంచి తీసి ఇంకో చోట వేయటం, ఇది నిత్యం జగన్మోహన్ రెడ్డి భయం ఓటమి భయం పట్టుకునే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పార్టీ విధానాలు వాళ్ళు చేసుకోమన్నాడు, మా పార్టీ విధానాలు మాకుంటాయి. మేము ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం చిత్తశుద్ధిగా ఆలోచించి సరైనటువంటి అభ్యర్థులు పెట్టడమే లక్ష్యంగా త్వరలోనే ఓ లిస్ట్ రాబోతుంది. సార్, చివరు చెప్పండి, శంకరం పాదయాత్ర 11 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది? ఇంకా ప్రజల్లో క్షేత్రస్థాయిలో కూడా వెళ్తామంటూ కూడా ఇప్పుడు నిన్నటికి నిన్న డిక్లేర్ చేశారు అధ్యక్షులు. ఏ విధంగా టీడీపీ పార్టీ ప్రజల్లోకి అంటే, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ 2019 ఓటమి చెందిన ఆనాటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలతోనే ఉన్నాం. ప్రజా సమస్యల దగ్గర వాళ్ళకి అండగా నిలబడ్డాం. గతంలో బాదురే బాదురే కార్యక్రమం తీసుకుని చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసిన, అదేవిధంగా మరి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం తీసుకుని ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసిన, లోకేష్ గారు యోగలం పేరుతో ఆయన పాదయాత్ర చేస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కలిసికెళ్ళడం, మరి ఇప్పుడు రా కదలరా ప్రోగ్రాం ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టడం, ఇవాళ ఏదైతే పాదయాత్రలో కవర్ కానటువంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒక చైతన్యం తీసుకురావడం కోసమే ఇవాళ లోకేష్ గారు ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అది 11వ తారీఖు నుంచి అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని ప్రజల్ని కలుసుకుంటూ ముందుకెళ్ళే సాగే కార్యక్రమం ఇది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఎప్పటికీ శాశ్వతంగా నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ సార్.